ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, గత నెల రోజులుగా వివిధ న్యూస్ ఛానల్స్ లో నా గురించి, నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ వార్తలపైన వివరణ ఇవ్వడానికే ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఆ వచ్చిన వార్తల యొక్క సారాంశం ఏమిరా అంటే, నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం కోసం బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ప్రయత్నిస్తున్నాడు. దాని కారణంగానే సిద్ధార్థారెడ్డికి ఆర్థర్ ఎమ్మెల్యేకి మధ్యన విభేదాలు వస్తున్నాయనేది ఆ వార్తల యొక్క సారాంశం. మీరందరూ ఒక విషయం గమనిస్తే, ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో దాదాపుగా 2 నెలలుగా నేను నందికొట్కూరు నియోజకవర్గంలో గాని, కనీసం కర్నూలు జిల్లాలో గాని లేను. కనీసం జిల్లాలో లేని వ్యక్తి నియోజకవర్గం పైన ఏ రకంగా పెత్తనం చేస్తున్నాడో అందరూ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఏ రకంగా పెత్తనం చేస్తున్నాడు సిద్ధార్థారెడ్డి? నా దగ్గరకు వచ్చిన వ్యక్తులను అందరినీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి పనులు చేపించుకోమని చెప్పడం నేను చేస్తున్న పెత్తనమా? నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండే నేను ఈ రోజుటి వరకు ఒక ఎంఆర్ఓకు గాని, ఒక ఎండిఓకు గాని, విఆర్ఓకు గాని, పంచాయతీ సెక్రటరీకి గాని, ఈఓఆర్టీకి గాని, చివరికి నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ కు గాని ఒక ఫోను చేయకపోవడం, ఒక సిఫార్సు చేయకపోవడమే నేను చేసిన పెత్తనమా? ఏ రకంగా నేను నందికొట్కూరు నియోజకవర్గం పైన పెత్తనం చేస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆర్థర్ గారిని నేను కలిసి, అన్నా, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని, శివానంద రెడ్డిని, గౌరవ వెంకటరెడ్డిని, వీళ్ళనందరినీ మనం ఓడగొట్టినాము, జగన్ అన్న ముఖ్యమంత్రి అయినాడు, 19 ఏళ్ల వయసు నుండి నేను ఈ రాజకీయాల్లో ఉన్నా, కేసులని, జైలు జీవితాలని, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నా, నాకు అందరి యువకుల మాదిరే సంతోషంగా బతకాలని, తల్లిదండ్రులతో గడపాలని, డబ్బులు సంపాదించుకోవాలని, లైఫ్ లో సెటిల్ కావాలనే కోరికలున్నాయన్నా. మన నియోజకవర్గంలో ఎవరు మన పార్టీకి చేసినారు, ఎవరు మన పార్టీకి చేయలేదనే విషయాలు మీకు ఇంకా అన్ని తెలియవు. కాబట్టి ప్రతి గ్రామంలో 1-5 మంది కార్యకర్తల పేర్లు మీకు ఇస్తాను. మీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఒక్కసారి వాళ్లతో సంప్రదించి చేయండి అన్నా అని అడగడం నేను చేసిన పెత్తనమా? ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో బదిలీల విషయంలో ఆర్థర్ గారికి, సిద్ధార్థారెడ్డికి మధ్యన మనస్పర్ధలు వచ్చినాయని అంటున్నారు. బదిలీల విషయం నేను గానే చెప్తే కొన్ని 100 ఉదాహరణలు మీకు చెప్పాల్సి వస్తుంది, కానీ కేవలం 1-3 ఉదాహరణలు మాత్రం మీకు ఇస్తా. ఈరోజు రాజశేఖర్ బాబు అని నందికొట్కూరు ఎంఆర్ఓగా రావాలని చెప్పి మా ఎమ్మెల్యే ఆర్థర్ గారే సిఫార్సు చేయడం జరిగింది. పేపర్ కు కూడా రాజశేఖర్ బాబు గారిని ఎంఆర్ఓగా నియమించినట్ల ప్రకటన కూడా వచ్చింది, కానీ పోస్టింగ్ మాత్రం వేరే వాళ్ళకు వచ్చింది. దాని వెనక పక్క పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు? మా నందికొట్కూరు నియోజకవర్గంలో, మా నందికొట్కూరు మున్సిపాలిటీలో గత 3 నెలల్లో 3 కమిషనర్లు మారినారు. పి కిషోర్ అనే కడప వ్యక్తికి మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ రావడానికి సిఫార్సు చేసింది మా ఎమ్మెల్యే ఆర్థర్ గారు. పోస్టింగ్ కూడా వచ్చింది. పోస్టింగ్ వచ్చిన నెలకే మళ్లీ ఈరోజు అంకిరెడ్డి అనే వ్యక్తికి మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ రావడానికి వెనకల పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేసిన ఒక వ్యక్తి నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా తప్ప వేరే జెండా కనపడకూడదు అని చెప్పిన వ్యక్తికి ఈరోజు అదే నందికొట్కూరు నియోజకవర్గంలో సిఐ పోస్టింగ్ వచ్చింది. నేను సిఫార్సు చేయలేదు, మా ఎమ్మెల్యే గారు సిఫార్సు చేయలేదు, రెగ్యులర్ పోస్టింగ్ లో రాలేదు. ఏ రకంగా ఆయన సిఐగా వచ్చినాడు? ఎవరి పెత్తనం ద్వారా సిఐగా వచ్చినాడు? నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి కనీసం 1 ఓటు వేయించని వాళ్ళు,
ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, కొన్ని వేల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం ఉన్న కుటుంబంలో నుండి వచ్చిన నేను నా నియోజకవర్గ ప్రజలకి, నన్ను నమ్ముకునే ప్రజలకు పని చేయాలని అనుకోవడం నేను చేస్తున్న పెత్తనమా? నాది పెత్తనం కాదన్నా, నాది బాధ్యత. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాంత ప్రజలకు పని చేయమని చెప్పి నా భుజాల పైన పెట్టిన బాధ్యత. ఈరోజు ఎవరైతే సిద్ధార్థ రెడ్డి పెత్తనం చేయాలని చూస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారో వాళ్లే రేపటి నుండి సిద్ధార్థ రెడ్డి ఒక దళిత వ్యతిరేకి అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. 2019 సంవత్సరంలో కూడా ఇంకా కుల రాజకీయాలు చేస్తున్న సమాజంలో నేను బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నానా? ఈరోజు ఎవరైతే సిద్ధార్థ రెడ్డి పెత్తనం చేస్తున్నాడని మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ నేను సూటిగా స్పష్టంగా ఒక్కటే మాట అడుగుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ సపోజ్ టీడీపీ గవర్నమెంట్ గాను వచ్చిందంటే ఈరోజు ఎవరెవరైతే పెత్తనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోయి చంద్రబాబు నాయుడు కాల్లో, లోకేష్ బాబు కాల్లో, లేకుంటే జిల్లాలో ఉండే టీడీపీ నాయకుల కాల్లో పట్టుకునేవాళ్ళు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నన్ను మాత్రం తెలుగుదేశం పార్టీ గాను వచ్చిందే కేసులలో ఈ పార్టీకి నేను జైల్లో అన్న ఉండేవాడిని, లేకుంటే నన్ను భౌతికంగా లేకుండా అన్న చేసేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోలాపురం బాంబుల కేసులో నన్ను ఇరికించాలని చూసినారు, పీడీ యాక్ట్ పెట్టాలని చూసినారు, నన్ను జిల్లా బహిష్కరణ చేయాలని చూసినారు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేశారు, చివరికి కౌంటింగ్ ఏజెంట్ గా పోతే 5 నిమిషాల్లో కౌంటింగ్ కేంద్రం నుండి నన్ను బయటికి పంపించినారు, ఒక పెళ్లికి పోతేనో ఒక చావుకు పోతేనో నా కార్ లాపి చెక్కింగ్లు చేసినారు, నా వెంట తిరిగే వాళ్లకు సంక్షేమ పథకాలు రాకుండా ఆపినారు, నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన వాళ్లపైన 40 నుండి 50 ఫాల్స్ కేసులు పెట్టినారు, చివరికి ఒక రౌడీ సీటర్ ని కొట్టినా అనే కేసులో మా అన్న మా వదిన హైదరాబాద్ లో ఉండే, మా వదిన 7 నెలలు నిండిన గర్భవతి, ఇంట్లో ఇద్దరే ఉంటే రాత్రి 2 గంటలకు పోయి విచారణ అనే పేరుతో మా అన్నను కర్నూలు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చినారు, తీసుకువచ్చేలా చేసినారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు అన్ని అవమానాలు పడిన తర్వాత, అన్ని బాధలు పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా మళ్ళీ రాజకీయాలు చేయాలని కోరుకోడు, ఏ ఒక్క యువకుడు కూడా, ఏ ఒక్క సామాన్యుడు కూడా మళ్ళీ అంతటి సాహసం చేయడు. కానీ ఎందుకు నేను ఈ రాజకీయాలు చేస్తున్నా? నాకు ఇష్టం లేదు ఈ రాజకీయాలు చేయాలని, ఈ రాజకీయ వ్యవస్థ పైనే నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకు రాజకీయం చేస్తున్నా? నమ్ముకునే వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, నమ్ముకునే వాళ్ళను నట్టేట ముంచలేక నేను ఈ రాజకీయం చేస్తున్నా. ఆ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కాదని, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని, మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తిని కాదని, గౌరీ వెంకటరెడ్డి అనే వ్యక్తిని కాదని ఎంతో మంది యువకులు నా వెంట తిరిగినారు. 40 సంవత్సరాలున్నే వయసు ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వ్యక్తికి మోసం జరిగితే మామూలే లేరా ఈ రాజకీయంలో అనుకుంటారు. కానీ 25 సంవత్సరాల వయసు ఉన్న ఒక యువకుడికి మోసం జరిగితే మళ్ళీ జీవితంలో ఈ రాజకీయాల జోలికే అతను రాడు. అటువంటి నమ్ముకున్న యువకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే ఈ రోజు తప్పక నేను ఈ రాజకీయాలు చేస్తున్నా. ఏమన్నా ఏం జరుగుతుందన్నా, మా నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీలో సిద్ధార్థ రెడ్డి గారు పోయి ప్రజల తరపున నిలబడితే సిద్ధార్థ రెడ్డి వాడిపైన దాడి చేసినాడు, వీడిపైన దాడి చేసినాడు, సిద్ధార్థ రెడ్డి నుండి 4 ప్రాణహాని ఉంది అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారు. సరేలేరా, జగన్ అన్నకు ఎక్కడ దూరం చేస్తారు అని భయపడి పక్కకు పోతే సిద్ధార్థ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నాడు, సిద్ధార్థ రెడ్డి బీజేపీలో చేరుతున్నాడు, సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గానికి రావడం లే కాబట్టి గౌరవ ఫ్యామిలీ బ్యాక్ టు పెవిలియన్ అంట, వార్తా పేపర్లో పెద్ద పెద్ద శీర్షిక రాసినారు బ్యాక్ టు పెవిలియన్, జిల్లాలో ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ మందనాలకు జరుపుతున్నారు అని చెప్పి రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి
ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మా నందికొట్కూరు నియోజకవర్గంలో? ఈ రోజుకి కూడా మా నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుసరణలో నడుస్తున్నాయి కాబట్టి ఇటువంటి ప్రచారాలన్నీ కూడా జరుగుతున్నాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగిన తన మొట్టమొదటి స్పీచ్ లోనే ఒక మాట చెప్పినారు, ఏమో తెలుసా, ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి పార్టీ మారాలంటే తన పార్టీకి తన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని చెప్పినారు. అది కేవలం ఎమ్మెల్యేలకే కాదు సార్ వర్తించేది, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా వర్తిస్తుంది. ఈ రోజు మా గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా తొక్కే విధంగా ఆ గ్రామాలలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి పనులు జరిపించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకత అన్నారు, ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే పేదవాడికి సంక్షేమ పథకాలు అందించే విషయంలో ట్రాన్స్పరెన్సీ, ప్రతి అర్హుడైన పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడంలో ట్రాన్స్పరెన్సీ, అంతే తప్ప పార్టీ పదవులు ఇచ్చే దాంట్లో తెలుగుదేశం వాడికి ఇవ్వమని సార్ చెప్పినది. మెదడులో తెలివి ఉండే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ రోజు మా నందికొట్కూరు నియోజకవర్గంలో కొంతమంది మాట్లాడుతున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అంట. ఆత్మాభిమానం లేకుండా బతకలేరంట. ఎటువంటి వ్యక్తులు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారా ఈ రోజు అంటే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే చిల్లర పనులు చేసి పోలీసుల చేత కన్నులు తిన్న వాళ్ళు ఈ రోజు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారు. ముండమోపుల ఆస్తులు గుంజుకునే వాళ్ళు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారు. రైతుల పుట్ట కొట్టిన వాళ్ళు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజుటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాన్ని కప్పుకోకుండా నందికొట్కూరు ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనాలు చేస్తునే వాళ్ళు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నారు. సార్, ఆత్మాభిమానం గురించి మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. సుభాష్ రెడ్డి అని ఒక పెద్ద మనిషి, కొనిదేళ్ల గ్రామం ఆయనది, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన ఆ గ్రామ అభివృద్ధి కోసం తన ఆస్తులను మొత్తం దానం చేసిన వ్యక్తి సుభాష్ రెడ్డి అనే పెద్ద ఆయన. ఆయన చివరి రోజుల్లో ఇల్లు గడవక తను దానమిచ్చిన సత్రానికే షట్టర్లు వేసుకుంటే నెలకు ఒక 2,000-3,000 బాడుగలు వస్తాయనే ఉద్దేశంతో షట్టర్ వేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి, సార్ ఇతను ఊరిపైన ఉన్న సత్రాన్ని కబ్జా చేసినాడు సార్ అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాడు. సార్ నేను దానం ఇచ్చిన సత్రమే సార్, డాక్యుమెంట్లు చూడండి సార్ అని పోలీసులకు చూపిస్తే పెద్ద ఆయన, అన్ని దానం చేసిన వ్యక్తివి, ఇది ఒక్క విషయంలో ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటావు, వదిలే అన్నాడు. ఆ బాధ తట్టుకోలేక ఆ మనిషి ఇంటికి వస్తే వారం తిరగకముందే ఆ పెద్ద మనిషికి వస్తున్న పెన్షన్ ని తీయించినారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ పెద్ద మనిషి కష్టాలు చూడలేక నేను పోయి 50,000 రూపాయలు ఇచ్చినాను, నీ వయసు ఎంత బాబు అన్నాడు. పెద్ద ఆయన, నా వయసు 23 సంవత్సరాలు అంటే 23 సంవత్సరాల వయసున్న యువకుడివి, నువ్వు 50,000 రూపాయలు ఇస్తే ఎట్లా తీసుకుంటా అనుకున్నావు బాబు అని అన్నాడు. అది సార్ ఆత్మాభిమానం అంటే, అది సార్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఆ తర్వాత వారానికి ఆయన చనిపోయినాడు. అటువంటి వ్యక్తులు ఎంతో మంది అవమానాలు పడ్డారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఈ రోజు మా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎవరు రా సంతోషంగా ఉండాలంటే, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి జంపింగులు చేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే ఈ రోజు సంతోషంగా ఉన్నారు. గత 3 నెలలుగా ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా నేను ఎందుకు రా మౌనంగా ఉన్నా అంటే, నేను మీడియా ముందుకు వచ్చి ఏం మాట మాట్లాడితే జగన్ అన్నకు ఎత్తుకపోయి ఏం చెప్పి నన్ను దూరం చేస్తారో అనే బాధతో నేను ఇన్ని రోజులు మౌనం వహించిన చేతగాక కాదు, చేయలేక కాదు. ఎందుకు ఈ రోజు కూడా నేను ఎందుకు ఈ రోజు ఇంత బాధగా ఈ విషయాలన్నీ మీకు వివరిస్తున్నా అంటే, నన్ను మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నియోజకవర్గ విషయాలన్నీ చర్చించి నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడమని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షునితో మేము 30 గంటల సేపు మాట్లాడి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ వార్తల్లో వార్తలు రావడం, కొంతమంది లీకులు ఇవ్వడం, పెయిడ్ ఆర్టికల్స్ రాయించడం వంటివి జరుగుతుంటే వాటిని ఖండించి
వాస్తవాలు మీకందరికి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన. తొందరలోనే మా నందికొట్కూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున 15,000 నుండి 20,000 మందితో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. కార్యకర్తల అభిప్రాయాలను, కార్యకర్తలు పడుతున్న మనోవేదనను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా భారీ స్థాయిలో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాను. మీకు అందరికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవడైతే మనం ఇబ్బంది పెడితే సిద్ధార్థ రెడ్డి పార్టీ విడిచిపెట్టి పోతాడని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ పైన ఉండేది చదవండి సార్. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటా. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి అనేవాడు ఒక సామాన్య యువకుడు. అటువంటి యువకునికి రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీకి ఇంతవరకు ఎవరెవరైతే ఇబ్బందులు కలిగజేసినారో వాళ్ళందరిపైన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి వివరించిన, నిన్న మొన్న ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తా. నాకు రాజకీయంలో ఈరోజు కేడీసీసీ పదవి ఇస్తున్నారని ఒకరు, అదేదో ప్రణాళిక బోర్డు చైర్మన్ ఇస్తున్నారని ఒకరు ఏమేమో పదవులు ఇచ్చినారని సోషల్ మీడియాలో నాకు తెలియకుండానే ఇచ్చినారు చాలా పదవులు. అవి ఇచ్చినందుకు సంతోషిస్తున్నా నేను. అదే రకంగా నేను కోరుకుంటుండే విషయం కూడా ఏమిరా అంటే, నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు, నాకు ఎటువంటి పెత్తనాలు అవసరం లేదు. మాకు కావాల్సింది అంద్రినివా నీళ్లను విడుతూరు మండలానికి ఇవ్వడం నాకు కావాలా, మున్సిపాలిటీ పన్నులు ఏవైతే మా నందికొట్కూరులో పెంచినారో వాటిని తగ్గించడం నాకు కావాలా, రోడ్డు వైడనింగ్ విషయంలో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ నష్టపరిహారం ఇప్పించడం నాకు కావాలా, 98 జీవో కింద శ్రీశైలం నీటి ముంపు బాధితుల్లో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకందరికీ 98 జీవో కింద ఉద్యోగాలు ఇప్పించడం నాకు కావాలా, మా మమ్మల్ని నమ్ముకొని రాజకీయం చేసిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బాగున్నారు, మా వాళ్ళందరూ సంతోషంగా ఉండే రోజున ఎవరు రమ్మన్నా ఈ నియోజకవర్గానికి రాను, మా వాళ్ళందరూ కష్టాల్లో ఉండే రోజున నా ప్రాణం పోయినా కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గాన్ని విడిచిపెట్టి నేను తెలియజేస్తుంటూ పిలువగానే ఈరోజు ఈ మీడియా సమావేశానికి, విలేకరుల సమావేశానికి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.